ก็ตีดีก็ลุ่มอตาคัตตินัยกัยลุยัดลูปาร์ดีพัสพุตอตาพาวานกิรนิตอตาอาตานาโวตาราตาตีนานาติกตาตาโคตาเชรนุมเฮสเวราเชรนุมเชรนุมปาราตปาราอาราฮาราชิมบูงาโรฮาราปุระฮาราชิมบูชชิกันดาราSmarahar Shambho Giri Javara Surahar Shambho Ganga Hi, Annalandariki Namaste. Ippudu manam ekkadunnam ante Karimnagar Jilla Timmapur Mandalam Mogilipalam Gramamlo unnam. Ippudu manam oka ammanu interview cheyadaniki vachinam.అమ్మ దగ్గర మంచి మంచి పాటలు ఉన్నాయంటే మనం పాడిపించుకుందాం, మన తెలంగాణ వేదికలో పరిచయం చేద్దామని వచ్చినాం. అలాగే అమ్మను మనం ఎంకరేజ్ చేద్దాం. ఆ అమ్మ పేరు పొనగంటి జయలక్ష్మి. ఆ అమ్మ దగ్గర మంచి మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మ దగ్గరికి పోయి మనం మంచి మంచి పాటలు పాడిపించుకొని మన తెలంగాణ వేదికకు పరిచయం చేపిద్దాం. చలో పదండి అమ్మ. నమస్తే. నమస్తే. బాగున్నావా అమ్మ? బాగున్నా. ఇప్పుడు మీరు మంచి మంచి పాటలు పాడతారని మన సదన్న చెప్పిండు, అందుకోసమే మీ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మా కోసం, మా తెలంగాణ వేదిక ఛానల్ కోసం మీ దగ్గర ఉన్న పాటలు ఎట్లున్నాయో మొత్తం దుమ్ము దులపాలే, అట్లాంటి పాటలు పాడాలి. సరే, పాడతావు కదా? ఫస్ట్ మన తెలంగాణ వేదికకు ఏంటిదంటే నీ పేరు, ఊరు, అసలు ఏంది అనేది ఒకసారి చెప్పు. ఒకసారి చెప్పు. అందరికి నమస్కారం. ఓకే. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, నా గ్రామం మొగిలిపాలెం. మొగిలిపాలెం సొంతూరు. మొగిలిపాలెం. సరే, మొగిలిపాలెం ఊరు. అంటే నువ్వు పుట్టింది ఎక్కడ? రేకొండ. రేకొండ అంటే ఇక్కడ మీ అత్తగారు ఊరు అన్నట్టు? అత్తగారు ఊరు మొగిలిపాలెం. సరే అమ్మా, అంటే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చిన్నప్పుడు? ఏమైనా చదువుకున్నావా? మూడో తరగతి చదివిన. మూడో తరగతి చదివినావా? శానవాసం వరకు. మూడు పేజీలు, నాలుగు పేజీలు అయింది. మూడో తరగతి చంద్రలో కుందేలు. అంటే అప్పుడు ఎందుకు మీ అమ్మ నాన్న చదివిపోలేదా మరి? మా అమ్మ, మా నాన్న మంచిగా లేడు, ఎనిమిదేళ్ళకే లగ్నం చేసారు. అప్పుడు వెనుకట ఆ కాలంలో అట్నే చేస్తున్నాడు కదా. మరి నువ్వు ఎట్లా చేసుకున్నావు ఎనిమిదేళ్ళకి పెళ్లి చేస్తే? పెళ్లి నేనైతే, నాకేం తెలుసు. అదే నేను చేసుకోను డాడీ అని అనలేదా? ఇంకెంత జ్ఞానం వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి. చిన్న జ్ఞానం కొట్టేటోళ్ళు బుద్ధి చెప్పి పెళ్లి చేసి అలా కొట్టేటోళ్ళు. శరణం శరణం మహేశ్వరా, శరణం శరణం పరాత్పరా, అర హర శంభో నరోహరా, పుర హర శంభో శశికందర, స్మర హర శంభో గిరిజవరా, సుర హర శంభో గంగాధర. శరణం శరణం మహేశ్వరా, శరణం శరణం పరాత్పర, అర హర శంభో నరోహరా, సుర హర శంభో గంగాధర. శాశ్వత శంభో శివోహరా, శశిధర శంభో శశికందర. శరణం శరణం మహేశ్వరా, శరణం శరణం పరాత్పర, అర హర శంభో అరోహరా, పుర హర శంభో శశికందర. డమ 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 డమురుధర, దిమి 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 నటన హర. శరణం శరణం మహేశ్వరా, శరణం శరణం పరాత్పర, పనిదర శంభో భయంకర, భస్మంగ శంభో దిగాంబర. శరణం శరణం మహేశ్వరా, శరణం శరణం పరాత్పర, అర హర శంభో గరోహరా, పుర హర శంభో శశికందర. జపని ధర శంభో భయంకర, జటధర శంభో భోగీశ్వర. నిటలాక్ష శంభో రుద్రాహర, శరణం శరణం మహేశ్వర.
జటధర శంభో భోగీశ్వర నిర్లక్ష శంభో రుద్రహర శరణం శరణం మహేశ్వర శరణం శరణం పరాత్పర తులసిదాసునుత కోటీశ్వర తెలిమెల శంభో. ఓకే అమ్మా, ఇప్పుడు అయితే మంచి పాట పాడిన భక్తి పాట అంటే ఇది నువ్వు ఇని పాడిందేనా? ఇని పాడింది. ఇని పాడిందే అట్లా అని అంటే సరే. ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర పాటలు పాడుకునేటోళ్ళు కదా, చేళ్ళల్లో అక్కడ ఇక్కడ చేళ్ళల్లో, అప్పుడు మీరు చేళ్ళల్లో పాటలు పాడతా అంటే చూసేటోళ్ళు చేళ్ళల్లో ఉన్నోళ్ళు ఏమనేవాళ్ళు? అమ్మ మంచిగా పాడతాను అనేటోళ్ళ పాడు అనేవాళ్ళు. అంటే చిన్నప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు అంటే నాటకాలు వేసిన అన్నావు కదా, అమ్మ వాడేదా? మీ అమ్మ అమ్మకి ఏం రాదు. అమ్మకు రాదు. నాన్న కాలజ్ఞానం చదివేది. కాలజ్ఞానం అది బుర్రకథ. నీకేమన్నా వస్తుందా మరి కాలజ్ఞానం? వస్తుంది. ఏమత్తది? కొంచెం ఏదన్నా కొంచెం వస్తుంది. ఏ ఒక రెండు ముక్కలు కాదు చెప్పలేదంటనకపోయేరు నరులార గురిని చేరి మృక్కితే బ్రతకనేచ్చేరు నరులార గురిని చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పుదోవను పోవు వారల చప్పరించి మృంగు శక్తులు చెప్పలేదంటనకపోయేరు నరులార గురిని చేరి మృక్కితే బ్రతకనేచ్చేరు ఏమో ఏమో ఎరగకున్నారు ఎందెందు చూసిన యమును పురికే నడవమన్నారు. సరిపోతే సూపర్ వాడినావు. అంటే ఇదేనా కాలజ్ఞానం? కాలజ్ఞానం అంటే ఇట్లాంటి పాటలేనా? అంటే ఇవి అక్కడక్కడ పాడితే మేము విన్నాం చిన్నప్పటి నుంచి, కానీ ఇది కాలజ్ఞానం అని మాకు కూడా తెలియదు. అంటే అప్పుడు పాడుకునేటోడు అంటే గొప్ప తెలివి ఉంటేనే అది వాడతారు కాలజ్ఞానం అనేది. చాలా మంచిగా వాడినావు, మంచి పాట అది. అందరికీ తెలుసు కానీ అది కాలజ్ఞానం అని తెలియదు. నాకైతే తెలియదు, ఇప్పుడు నువ్వు వాడి చెప్తేనే నాకు కాలజ్ఞానం అని తెలుసు. సరే అమ్మా, ఇప్పుడు మా తెలంగాణ వేదిక కోసం నీకు నచ్చిన పాట ఏది వాడతావో చెప్పి ఒక్కసారి వాడు. పాట భక్తి పాట వాడు. భక్తి పాట వాడు. అందరికి నమస్కారం. శ్రీరాముల దయచేతను నారుడిగా సకల జనులు నారాయణగా ద్వారాలమైన నీతులు నోరూరగా జవులు బుట్ట నొడి మీద సుమతి నీవు లేని లోకముందవో రామయ్యా నీకు మించిన దైవముందవో రామయ్యా నీవు లేని లోకముందవో రామయ్యా నీకు మించిన దైవముందవో రామయ్యా దేవుడెక్కడున్నాడని ఓ రామయ్యా తప్పి విడిచే మూగలోకం ఓ రామయ్యా మాయదారి సొంత లోకం ఓ రామయ్యా మళ్ళీ జన్మెత్తి రావ ఓ రామయ్యా భక్తి అంటే బలు పంటరు ఓ రామయ్యా సినిమంటే స్వీట్ అంటరు ఓ రామయ్యా నీతి నీళ్ళ పాలాయను ఓ రామయ్యా ఖ్యాతి కంపు పాలాయను ఓ రామయ్యా నీ పాద పూజలంటే ఓ రామయ్యా వెక్కిరించిరి వెర్రి లోకం ఓ రామయ్యా భద్రాద్రి విరుడవయ్య ఓ రామయ్యా మా బాధాలన్నీ నీవు ఓ రామయ్యా మా బాధాలన్నీ నీవు ఓ రామయ్యా పోగొట్టే వడివి నీవు ఓ రామయ్యా రామ రామాయణి అన్నవరికి ఓ రామయ్యా వైకుంఠ పదవంట ఓ రామయ్యా అయోధ్యాపురములోన ఓ రామయ్యా అవతారమెత్తిన ఓ రామయ్యా రామ రామ నామములోన ఓ రామయ్యా వారధు నిర్మించలేదవో రామయ్యా వానరసేనలతోటి ఓ రామయ్యా వారధు నిర్మించలేదవో రామయ్యా భక్తుడగు ఆంజనేయుడు ఓ రామయ్యా సీతమ్మ జాడ చెప్పలేదవో రామయ్యా నీవు లేని లోకముందవో రామయ్యా నీకు మించిన దైవముందవో రామయ్యా.
ఓకే అమ్మ, భక్తి పాట చాలా మంచిగా ఉన్నది, మంచి పాట వాడినావు. అంటే భక్తి అంటే ఈ రోజుల్లో లెవెల్కు లేదు, నువ్వు వాడినట్టే ఉన్నది ఇప్పుడు కూడా. అంటే సినిమాలు అంటే సికారులు తెలుసుకోవాలి. మంచి పాట వాడినావు, ఎంత మంచి పాట వాడినావు అంటే మంచి అర్థం ఉంది అందులో. అంటే ఈ రోజులలో అట్లాంటి పాటలు ఎవరు వాడరు. సూపర్ పాట వాడినావు మా తెలంగాణ వేదిక కోసం. ఇంకొక పాట మంచిది, ఏం పాట వాడతావు చెప్పు. భక్తి పాటే, ఇంకొకటి ఇంకొకటి భక్తి పాటేనా పాడు, సూపర్ పాట వాడినాం. అక్కడకు రాని చుట్టము మృకిన వర మేలి మేల్పు మోహరమునదా తా నెక్కిన పారని గుర్రము గ్రక్కున విడు వంగవలయు గదరా సుమతి. ఆహస గురు రాజా అంతా నీ మాయా ఆత్మలో దలచితే ఆనందమయ. గురురాజా నీ భజన వినకుంటే కీడు వింటే లోకులతో నీ అపకీర్తి పాలు. చింత చెట్టు మీద చిలుక ఉన్నదిరా చిలుక నోటిలో రామ. పలుకులున్నవిరా చిలుక నోటిలో రామ. పడువడ్డ బావిలో బల్లి ఉన్నదిరా బల్లి పొట్టల చాలా. భజనాలున్నవిరా బల్లి పొట్టల చాలా. బనగాను పల్లెలో బాలుడున్నడురా బాలుని పొట్టలో. బ్రహ్మమున్నడురా బాలుని పొట్టలో. గంగ ఒడ్డున ఒక్క కొంగ ఉన్నదిరా కొంగ కంటిరా. కోటి లింగాలున్నవిరా కొంగ కంటిరా కోటి. కారెండ పడవిలో కాకి ఉన్నదిరా కాకి పొట్టల. కైలాసమున్నదిరా కాకి పొట్టల కై. ఏటి ఒడ్డున ఒక్క నక్క ఉన్నదిరా నక్క నోటిలో మక్క. కంకి ఉన్నదిరా నక్క నోటిలో మక్క. కొండ గట్టు మీద కోతి ఉన్నదిరా కోతి చేతిలో పారం. జ్యోతి ఉన్నదిరా కోతి చేతిలో పారం. రెండు కొండల నడుమ గుండు ఉన్నదిరా గుండు నిండా బ్రహ్మం. నిండి ఉన్నడురా గుండు నిండా బ్రహ్మం. ఆహస గురు రాజా అంతా నీ మాయా ఆత్మలో దలచితే ఆనంద మాయా ఆత్మలో దలచితే. సూపర్ నది పాట, మంచిగా వాడినావు. ఇది కూడా భక్తి పాట. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే దాని మీదనే పాటలు పాడుతున్నావు, మంచి పాటలు. అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు ఉందా, మధ్యలో నీకు అలవాటైందా? చిన్నప్పటి నుంచి ఉంది కానీ అత్త ఊర్వకపోవు. అప్పుడు అప్పుడు నా జ్ఞానం వచ్చినాకనే చిలుక పాటలు ఈ పాటలు అన్నీ నేర్చుకున్నా. అంటే అప్పుడు అత్తగారు అంటే భయపడి పాడలేదు భయపడేది అప్పుడు. అవును, అత్తకక్క తిలత్తున్నట్టు ఇక్కడ భయపడాలి. అప్పుడు 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 పాడడానికి భయపడేది భయపడేది పాడలేదు అట్లా. అంటే ఈ ఇంటికాడ వాడకపోదు, మరి చేళ్ళకు పనికి పోయినప్పుడు వాడుకునేదానివా? ఇష్టం బయట బయట. ఇక అప్పుడు మీ ఇష్టం ఇష్టం. అంటే మీ ఆయన ఏమనకపోనా? ఆయన మా చేళ్ళ వాడకపోదు. పది మంది వస్తే పది మంది తోటి వాడు. ఆయన పాటలు పాడేటోడా? మరి పాడపోవు. రామాయణం వేసిండు. రామాయణం వేసిండు. అయినా నాకు తెలియదు తెలియదు నా పెళ్లి కాకముందు. ఆయన కూడా పాటలు పాడతాడు. మంచి పాట ఉంటే మా తెలంగాణ వ్యూవర్స్ కోసం ఇంకొక పాట వాడి వినిపిస్తా. కొట్టేది కోలు మూట కట్టిన కైలు ఎడ్లు పారేది పసుపు తోట పావాన గిర్ని తోట. ఆటాన ఓటరాట తినాన తిక్కటాట కొత్తది కొత్త సిను గుజ్జాది కళ్ళతోని. సినిమాట చూడబోదమే గిర్ని కాడి రాత సినిమాట చూడబోదమే గిర్ని కాడి రాత. బసన్ల బియ్యం పోసి విట్రోలు షాలు చేసి మరి దిగి నువ్వురాంగ. మడిపాయ మాడిపాయే రావేమి రాజక్క మడిపేమి మాడిపాయే రావేమి రాజక్క. బసన్ల బియ్యం పోలే విట్రోలు షాలు చేయలే మరి దిగి నేను రాలే. మడిపోలే మాడిపోలే ఒరి పొడా ఒరి గంగ మడిపోలే మడిపోలే ఒరి పొడా ఒరి గంగ. అమ్మ సూపర్ వాడిన పాట. ఇప్పుడు వాడింది అంటే పల్లె పదం జానపదం. అంటే మీరు చేనులలో వాడుకునే పాట వాడినావు, మంచిగా ఉన్నది పాట. సూపర్ పాట వాడినావు. అంటే ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు కదా, మీ ఊళ్ళో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమనుకుంటారు?
ఏమనుకోరు, వాడుతుంది అని మెచ్చుకుంటారా? మెచ్చుకుంటారు. మరి సదాన్న ఏమంటాడు? సదాన్న ఏమన్నా చెప్తాడా నీకు గిట్లా వాడమ్మా? పాడాలి అమ్మా, నువ్వు వాడితే నేను మీదికి తీసుకుపోతా అంటాడు. తీసుకుపోతా, నిన్ను మంచిగా పాటలు పాడిపిస్తా అంటాడు. మరి అంటే నీకేమనిపిస్తుంది? మరి ఏమనిపిస్తుంది? నువ్వు తీసుకుపోతే అత్త పాడతా నేను, అందులో ఉండాలి, చచ్చిపోయిన బతికిన మంచిగుంటుంది అని. సరే ఇప్పుడు మాకు మా తెలంగాణ వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒకటి మంచి పాట అందుకో. పాట అందుకో. ఇదురక్క జల్లెన్లు తవ్వా నడువంగా ఓన రామన్న, తవ్వా నడువంగా ఓన రామన్న, అక్క నీకు దొరికిన దండేటి దండే ఓన రామన్న, దండేటి దండే ఓన రామన్న, అయినని మల్లన్న అల్లిండే చెల్లే ఓన రామన్న, అల్లిండే చెల్లే ఓన రామన్న, కోరిలి మల్లన్న కోరిన దండ ఓన రామన్న, కోరిన దండ ఓన రామన్న, ఎవడల రాజన్న ఏసిండే చెల్లే ఓన రామన్న, ఏసిండే చెల్లే ఓన రామన్న, ఎవడల రాజన్న ఏడుంటడాక ఓన రామన్న, ఏడుంటడాక ఓన రామన్న, పాయక పన్నెండు ఆమెటుంటాడు ఓన రామన్న, ఆమెటుంటాడు ఓన రామన్న, పిల్లలు లేక నేను ప్రీతి పడేది ఓన రామన్న, ప్రీతి పడేది ఓన రామన్న, బాలలు లేక నేను బామ పడేది ఓన రామన్న, బామ పడేది ఓన రామన్న, పాయక పన్నెండు ఆమెడ జరింది ఓన రామన్న, ఆమెడ జరింది ఓన రామన్న, పన్నెండు ఏంలాయి పడువడ్డ గుళ్ళు ఓన రామన్న, పడువడ్డ గుళ్ళు ఓన రామన్న, పిట్టల పియ్యంత కుప్ప చేసింది ఓన రామన్న, కుప్ప చేసింది ఓన రామన్న, కాకుల పియ్యంత కాలేను కింది ఓన రామన్న, కాలేను కింది ఓన రామన్, కొంగల పియ్యంత కొంగు నెట్టింది ఓన రామన్న, కొంగు నెట్టింది ఓన రామన్, ఆ కుప్ప ఈ కుప్ప ఎత్తి పోసింది ఓన రామన్, ఎత్తి పోసింది ఓన రామన్, కుండవులకు వేయింది నీళ్ళు తెచ్చింది ఓన రామన్న, నీళ్ళు తెచ్చింది ఓన రామన్న, గుళ్ళన్నీ శుభ్రంగా కడిగే వేసింది ఓన రామన్న, కడిగే వేసింది ఓన రామన్, పుట్టేడు సున్నాము గుళ్ళేకేసింది ఓన రామన్న, గుళ్ళేకేసింది ఓన రామన్న, పందుమ్ము దారు పట్టేలేసింది ఓన రామన్న, పట్టేలేసింది ఓన రామన్న, శ్రీపాదం మీదికి సిరుసు కిందికి ఓన రామన్న, సిరుసు కిందికి ఓన రామన్, అప్పుడు ఆమెయితే వరము పట్టింది ఓన రామన్న, వరము పట్టింది ఓన రామన్న, అరికాళ్ళ రక్తము కళ్ళల్ల కచ్చే ఓన రామన్న, కళ్ళల్ల కచ్చే ఓన రామన్న, అప్పుడు దేవునికి మల్యామయింది ఓన రామన్న, మల్యామయింది ఓన రామన్న. మాకోసం అయితే ఇప్పుడు పాడిన పాట మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. ఇంత మంచి పాటలు నీ దగ్గర ఉన్నాయని మేము అనుకోలేదు, సూపర్ పాటలు పాడినావు. కానీ ఇప్పుడు లాస్ట్గా మాకోసం ఇంకొక పాట వాడి వినిపి, అంటే నీకు నచ్చింది, నీకు మంచిగా వచ్చిన పాట ఒక పాట వాడి వినిపి అమ్మా. వినిపిస్తా. పాడు. మా ఊళ్ళో చెన్నకేశ్వర స్వామి ఉన్నాడు, రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, చెన్నకేశ్వర స్వామిది పాడబోతాన్న, పాడు పాడబోతాన్న, కానీ కొద్దిగా మధ్యలో ఆగేది ఉంటే ఆపండి. నీకు వచ్చిన కాడికి వాడు. మల్లెపూల మాలల వలే మంచి గంధం తిరువాణి ఏలా, నీ పాదం ముందు పూజ కోసం కేశవా, కర్పూరం వలే కరిగిపోమా లక్ష్మీ చెన్న కేశవా,
శనివారం మన సార కొలిచేము ఎల్ల కాలం నీ సేవ చేసేము మండలము రోజులు దీక్ష వహించేము మన సార నీకే పూజలు చేసేము ఎన్ని జన్మలకైనా నీవే దైవము కేశవ మా జన్మం పావనం చేయగరవా లక్ష్మీ చెన్న కేశవా అజ్ఞానమాను చీకటిలోన జ్ఞానజ్యోతిని వెలిగించరావా మాయలోకములోన బ్రతక లేకున్నాము మా అండగా నీవు ఉండగరావా మా పాలి దైవము నీవే కేశవా మా జన్మం పావనం చేయగరావా లక్ష్మీ చెన్న కేశవా కైలాసము నుండి వస్తావో దివి నుండి భూమికి వస్తావో దీనులా రక్షించుతావో హీనులా శిక్షించుతావో నీ దర్శన దారి చూపగరావా కేశవా మా జన్మం పావనం చేయగరావా లక్ష్మీ చెన్న కేశవా జగతిలో పర దైవమునివే పరమ పావన నామమునివే ముక్తినిచ్చే బ్రహ్మమునివే శక్తినిచ్చే శివుడావునివే నీ దర్శన దారి చూపగరావా కేశవా మా జన్మం పావనం చేయగరావా లక్ష్మీ చెన్న కేశవా సొంత కవివి. సూపర్ వాడినవమ్మ, మంచిగా ఉన్నది పాట. సొంత కవి, దేవుని పాట మంచిగా ఉన్నది, అంతా మంచిగా ఉన్నది. అంటే నువ్వే కై కట్టుకున్నావా చిన్న కేశవ దేవుని మీద? అబ్బో, చాలా గొప్ప భక్తి ఉన్నట్టు ఉన్నది నీకు. భక్తి పాటలు అంటే బాగా పాడతాన్నావు, మంచిగా కై కట్టుకుంటున్నావు, మంచి మంచి పాటలు ఉన్నాయి. ఇంత ఈ ఏజ్లో కూడా నువ్వు ఇట్లా పాడుతున్నావు అంటే నీకు మొక్కాలమ్మా. ఈ ఏజ్లో మీ అసలు అమ్మ మాకు కూడా ఉన్నది అక్కడ, మీ లెక్కనే పాడుతుంది, మా అమ్మ లెక్కన అనిపిస్తుంది. అలాగే చాలా మంచిగా పాడినావు, మాకోసం ఇంతసేపు కూర్చున్నావు, ఇంత ఓపికగా పాటలు పాడే తినిపించినావు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసారు కదా ఆ అమ్మ వాడిన పాటలు ఎంత మంచిగా ఉన్నాయి. భక్తి పాటలు అయితే సూపర్గా వాడింది. అట్లాంటి పాటలు ఇంతవరకు ఆ ఏజ్లో ఎవరు వాడరు. అవన్నీ ఆమె కై కట్టుకున్నదట, కొన్ని కొన్ని పాటలు కై కట్టుకొని పాడింది. చిన్నప్పుడు వాళ్ళు పాడనీయకపోతే కూడా చేనలకు పోయి పాడింది. అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఆ ఏజ్లో కూడా అంత మంచిగా వాడింది అని అంటే నేనైతే పరిచయం అయినా. ఆ పాటలను చూసి అమ్మకు సపోర్ట్ చేయరి, ఎంకరేజ్మెంట్ చేయరి, కామెంట్ రూపంలో పెట్టుర్రి. అలాగే ఇలాంటి సింగర్లను మనం ఇంకా ముందు ముందు మంచి మంచి సింగర్లను తెలంగాణ వేదికకు పరిచయం చేద్దాం. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ ఇంటర్వ్యూలు చేస్తున్నాను. మీ సపోర్ట్ మాకు కావాలి, ఇట్లాంటి వాళ్ళకు కూడా మీ సపోర్ట్ మాకు కావాలి. ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చేయరి, అలాగే మన తెలంగాణ వేదికను సబ్స్క్రైబ్ చేసుకోరి.